ఎటకేలకు స్కూళ్లు కాలేజీల రీఓపెన్ కు సర్వం సిద్ధమైంది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అభ్యర్థన మేరకు పాఠశాలను మంగళవారం నుంచి తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లు కాలేజీలు అన్ని చర్యలు చేపట్టారు. శానిటైజేషన్ తో పాటు మాస్కు, భౌతిక దూరం లాంటి నిబంధనలను కఠినంగా అమలు చేయబోతున్నారు. ఉద్రతి కారణంగా మూతపడ్డ పాఠశాలలు కళాశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నెల 8 నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఆ తర్వాత జనవరి 30 వరకు హాలిడేస్ ను పొడిగించారు. అయితే కరోనా కొంత తగ్గుముఖం పట్టడం, విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుంచి వచ్చిన అభ్యర్థనన్నింటినీ ప్రభుత్వం పరిశీలించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా ప్రత్యక్ష తరగతులు నిర్వహించడమే మేలనే నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే మంగళవారం నుంచి స్కూళ్లు కాలేజీలను తెరవాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. స్కూళ్లు కాలేజీల రీఓపెన్ నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పాఠశాలలు కళాశాలల్లో శానిటైజేషన్ చేపట్టారు. దుమ్ము ధూళి లేకుండా క్లాసులను పరిశుభ్రం చేశారు. విద్యార్థులు స్కూళ్లకు ప్రవేశించడం దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ముందుగా ప్రతి విద్యార్థికి స్క్రీనింగ్ ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న స్టూడెంట్స్ ని క్లాసులోకి అనుమతిస్తారు. స్వల్ప అనారోగ్యం ఏమైనా ఉంటే విద్యార్థులను ఇంటికి పంపిస్తారు. అలాగే ప్రతి ఒక్కరూ శానిటైజేషన్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మాస్క్ మస్ట్. స్టూడెంట్స్ అందరూ మాస్క్ ను తప్పనిసరిగా ధరించాల్సిందే. ఇక క్లాస్ రూమ్ లోనూ భౌతిక దూరం పాటించనున్నారు. బెంచీకి ఒక విద్యార్థి మాత్రమే కూర్చునేలా చర్యలు చేపట్టారు. ఇక మధ్యాహ్న భోజన విరామ సమయంలోనూ విద్యార్థులంతా ఒకేసారి గుమికూడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు. సాధ్యమైనంత వరకు విద్యార్థులు స్పూన్ తో ఆహారం తీసుకునేలా టీచర్లు అవగాహన కల్పిస్తారు. స్కూళ్లు కాలేజీల రీఓపెన్ పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనాతో సెలవులు ఎక్కువ రావడంతో సాధ్యమైనంత త్వరగా సిలబస్ ను పూర్తి చేసేందుకు టీచర్లు కూడా సంసిద్ధంగా ఉన్నారు.